వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. భారతదేశంలో బంగారం రిటైల్ ధర వినియోగదారులకు యూనిట్ బరువుకు తుది ధరను ప్రతిబింబిస్తోంది. బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా చాలా మంది భావిస్తుంటారు. అందుకే ప్రతిరోజు బంగారం ధరపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుముఖం పడుతోంది. భారతదేశంలో బంగారం రిటైల్ ధర వినియోగదారులకు యూనిట్ బరువుకు తుది ధరను ప్రతిబింబిస్తోంది. బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా చాలా మంది భావిస్తుంటారు. అందుకే ప్రతిరోజు బంగారం ధరపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుముఖం పడుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తులం బంగారం ధర 10,000 వరకు తగ్గటంతో బంగారం కొనే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇక జులై 30, 2024 బంగారం వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల ఉంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే బంగారం ధర 10 రూపాయలు పెరిగింది. అదే సమయంలో వెండి ధరలు 100 పెరుగుదల నమోదైంది. ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే, ఇండియా బిలియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 69,170 నమోదైంది. సోమవారం గురించి మాట్లాడితే బంగారం 69,140 వద్ద ముగిసింది. అలాగే వెండి ధరలో పెరుగుదల కనిపించింది. ఈరోజు వెండి ధర 100 పెరిగింది. కాగా బంగారం వెండి సహా పలు ఉత్పత్తులపై ప్రభుత్వం ఇటీవల కస్టమ్స్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. దిగుమతి చేసుకున్న బంగారంపై భారతదేశం ఆధారపడటం దేశీయ ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది ప్రపంచ ధోరణులను దగ్గరగా ప్రతిబింబిస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,560 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 69,320 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 63,410 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 69,170 నమోదైంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 64,140 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 69,970 వద్ద కొనసాగుతుంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 63,410 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 69,170 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 63,410 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 69,170 వద్ద కొనసాగుతుంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలోను 22 క్యారెట్ల తులం బంగారం 63,410 24 క్యారెట్ల బంగారం ధర 69,170 నమోదైంది. ఇక ఆదివారం వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు కనిపించలేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబై, పూణేలో కిలో వెండి 84,400 చేరింది. అలాగే చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖలో అత్యధికంగా కిలో వెండి 88,900 వద్ద కొనసాగుతుంది.